తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ రైతులు బాగా నష్టపోయారన్నారు. అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి 80% రాయితీతో రైతులకు 243 రూపాయలకే విత్తనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారిని గుమ్మడి అనిత, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, మండల అధ్యక్షులు కొక్కు శంకరయ్య, నాయకులు వాకిచర్ల రమేష్, అలవల శ్రీనివాసులు, వ్యవసాయ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకు వచ్చిన వర్షాల వల్ల, భారీ వర్షాల వల్ల జరిగిన అగ్రికల్చర్ నష్టం, పొలాల నష్టం వల్ల వారం రోజుల్లోనే మన ప్రభుత్వం రైతుల వైపు నిలబడి 80% సబ్సిడీతో విత్తనాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టు పోయినసారి వెండ్లూరుపాడి తడ మండలంలో వెండ్లూరుపాడి గ్రామానికి జరిగిన నష్టానికి వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మేము కూడా కలెక్టర్ గారికి చెప్పి భారీ నష్టాన్ని రైతులకు తీర్చగలిగాము. ఇదంతా మన తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. రైతులంటే ఇంకా ముందుండి వారికి అందరికీ సహాయం చేస్తారు. ఒక్కొక్క బస్తా మనకు 1215 రూపాయలకి రావాల్సింది, 243కే వస్తుంది. అంటే 80% సబ్సిడీ, 972 రాయితీ వస్తుందండి. ఈ ప్రభుత్వానికి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పేద రైతులకి, మధ్య తరగతి సన్నకారు రైతులను ఆదుకోవాలా, సబ్సిడీలో విత్తనాలు ఇవ్వాలనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. 1200 రూపాయలు విత్తనాలు బస్తాని 243 రూపాయలు, 240 రూపాయలు, కాబట్టి 80% సబ్సిడీ, 80% సబ్సిడీ ఇవ్వడం చాలా అరుదు. ఆ యొక్క ఘనత మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వంకే దక్కింది. మన ఎన్ని కూడా సుమారుగా ఇక్కడ 2100 ఎకరాల్లో మండలంలో వేయడం జరిగింది. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఆ 3 రోజుల ముందు, పండగకి 2-3 రోజుల ముందు వేసినవి మాత్రం వర్షం ఎక్కువగా ఉండటం మూలంగా డ్యామేజ్ అవడం జరిగింది. దానిలో మన వ్యవసాయ శాఖ సిబ్బంది, సో డీవీ సత్రంలో అయితే అంటే చాలా వరకు డ్యామేజ్ అంత ఏమీ లేదు. మాత్రం ఒక 2 రైతులకి పంట కోత టైం వచ్చినప్పుడు అది డ్యామేజ్ అయిందనమాట, ఒక 3.5 ఎకరాలకి. అది కూడా మనం పంపించడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని అంటే మేడం గారు వచ్చిన తర్వాత మనకి మాంబట్లో కూడా, వెండ్లూరుపాడు అనే గ్రామంలో కూడా 70 మంది రైతులకి పంట నష్టం జరిగింది. సో ఆ సమయంలో ఏంటంటే మన జిల్లాలో కూడా ఎక్కడా కూడా నష్టం జరగల, 1-2 రోజుల్లో పడిన వర్షానికి KNM అనే వెరైటీ పడిపోవడము, పడిపోయిన తర్వాత దానికి ఉన్న అంటే ఒక అవలక్షణం ఏంటంటే వెంటనే 2 రోజుకే మొలకొచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ మొలకొచ్చి రావడం మూలంగా డ్యామేజ్ అనేది మన రైతులంతా, రైతు అంటే మనకి విజయవాడ, కృష్ణా జిల్లా అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో డ్యామేజ్ జరిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రత్యేకంగా ఇచ్చి 25,000 రూపాయల హెక్టేర్కి, అంటే ఇంతవరకు ఎప్పుడు జరగల, అలాంటి దాదాపు 60-70 మందికి సుమారుగా 7-8 లక్షల రూపాయలు వాళ్ళైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు గత 10 సంవత్సరాల్లో డ్యామేజ్కి 1 రూపాయి కూడా ఎప్పుడు తీసుకోలేదంట ఆ గ్రామం రైతులు. సో అట్లానే ఇప్పుడు మనం ఏ చిన్న డ్యామేజ్ జరిగినా, ఏ విధమైన ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్గా మేడం గారి దృష్టిలో పెట్టడం, మేడం గారు మనకి కలెక్టర్ గారికి, ఇంటర్న్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. శక్తి మేర మేము తెప్పించగలిగాం మేడం. ఈరోజు మీ చేతుల మీదుగా 80% సబ్సిడీ, ఆ బస్తా 243 రూపాయలు అంత సుమారుగా అట్లా ఇవ్వడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మేడం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU year results, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అవర్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DE, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy.
EAPSET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.